స్వామీ నాది తప్పైపోయింది అంటే చాలు మురిసిపోతాడు. అందుకే అందరికన్నా సులభుడు ఎవరంటే ఆరాధనలో విఘ్నేశ్వరుడే. మీరు పసుపు ముద్ద తెచ్చి ఇలా పెట్టారనుకోండి, దానికి ఒక బొట్టు పెట్టారనుకోండి, అంతే అదే విఘ్నేశ్వరుడు. దానికి మూర్తి కానీ పూర్ణకుంభం కానీ ఏం అక్కర్లేదు. సాధారణంగా మూర్తి పెట్టకపోతే కలశ పెడతాం, కలశ కూడా అక్కర్లేదు. ఓ ఆకేసి ఇంత పసుపు ఇలా ముద్ద చేసి పెట్టి దానికి ఓ బొట్టు పెట్టారనుకోండి, అది విఘ్నేశ్వరుడు అంతే. ఎందుకంటే పార్వతీదేవి ఒంటికి పసుపు నలుగు పెట్టుకు తీసిన ప్రాణప్రతిష్ఠ చేసింది కాబట్టి ఇప్పటికే పసుపు ముద్ద అక్కడ పెట్టి ఆవాహయామి అంటే వచ్చేస్తాడు. అంత తేలికగా వస్తాడు, అంత తేలికైన పూజ పొందుతాడు. ఆయనకి చాలా తేలికగా పూజ చేయడానికి అవకాశం ఉన్నంతగా ఎక్కడా ఎవరి విషయంలో ఉండదు. ఆయన గరికతో పూజ ఇష్టపడతాడు. గరిక దొరకంది ఎక్కడ నాకు చెప్పండి. గరిక దొరుకుతుంది. గరిక అంటే చాలామంది ఇలా నిలువుగా పెరిగినది అనుకుంటారు. నిలువుగా పెరిగితే దర్భ, నిలువుగా పెరిగినది కాదు. శతమూల శతాంకుర సర్వగుంహరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని అంటారు. దుర్వాంకురములు అంటారు. ఏ గరికతో పూజ చెయ్యాలి అంటే నేల మీద పాకుతుంది గరిక. చూడండి, ఇలా ముందుకొస్తుంది, వేర్లు దింపుకుంటుంది. ఇలా కొంచెం ముందుకెడుతుంది, వేర్లు దింపుతుంది. ఇంకొంచెం ముందుకెడుతుంది, వేర్లు దింపుతుంది. మీరు ఒక ఒడ్డున పట్టుకుని ఇలా పైకి ఎత్తారనుకోండి, పక్కపక్కనే వేర్లకి మట్టితో తీగల పైకి లేస్తుంది. ఆ గరిక దాన్ని దూర్వా అంటారు. పైకి లేచిందనుకోండి దర్భ, అది కుష అంటారు. అవి దర్భల కట్ట కింద ఉపయోగపడతాయి, ఆ గరిక కాదు. ఏ గరికతో పూజ చేయాలి అంటే నిజానికి నేల మీద పాకిన గరిక శ్రేష్టం. అది ఎందుచేత అంటే వంశాభివృద్ధిని సూచిస్తుంది. నేను మా నాన్నగారికి కొడుకుని, ఒకప్పుడు బ్రహ్మచారిని, కానీ మా నాన్నగారికి ఏముంటుంది కోరిక, నా వంశం వృద్ధి చెందడం చూడాలి, నాకు మనవడు పుడితే చూడాలని ఆయన అనుకుంటారు కదూ. నేను ఎప్పుడూ బ్రహ్మచారిగా ఉండిపోయాను అనుకోండి, మా నాన్నగారికి బాధగా ఉంటుందా ఉండదా? వాడు పెళ్లి చేసుకోలేదు, నేను వంశం చూడలేదు, ఉన్నది ఒక్క కొడుకు, లేదా ఇద్దరు కొడుకులు, ఆ కొడుకు ఒకడు పెళ్లి చేసుకోలేదు, నా వంశం పెరగట్లేదని బెగబెట్టుకుంటారు. నేను పెళ్లి చేసుకుని నేను కొడుకుని కన్నాను అనుకోండి, ఇంతకుముందు మా నాన్నగారు నాన్నగారు, తర్వాత నేను కొడుకు, ఇప్పుడు నేను నాన్నగారు, నా కొడుకు తర్వాత నా కొడుకు పెళ్లి చేసుకున్నాడు, నా కొడుకు పెళ్లి చేసుకుని అలా ఉంటే నాకు సంతోషంగా ఉంటుందా? వాడికో కొడుకు పుట్టాలి, వాడు నాన్నగారు. ఇప్పుడు ఒకడు కొడుకు నాన్నగారు, ఇది గరిక. వేళ్ళుంటాయి, తండ్రి ముందుకొచ్చింది, కొడుకు మళ్ళీ వేళ్ళు పెట్టింది, ముందుకెళ్ళింది. అందుకే పిల్లలు లేని వాళ్ళు, ఇప్పటికీ కూడా వేదంలో ఒక విషయం ఉంది, పిల్లలు లేని వాళ్ళు స్నానం చేసి ఒక్కసారి ఆ మంత్రంతో గరికని ముట్టుకున్నా, ఆ గరికని పరిశుభ్రంగా తీసుకొచ్చి తల మీద పెట్టి స్నానం చేసినా పిల్లలు పుడతారు అని నేను చెప్పట్లేదు చూడండి, వేదంలో ఉంది ఆ విషయం. అటువంటి గరికతో పూజ చేస్తే చాలు, ఆయన సంతోషపడిపోతాడు. ఇప్పటికీ లోకంలో శాస్త్రం ఏమిటంటే, ఎప్పుడైనా సరే ఏదైనా అకస్మాత్తుగా చూడకూడదని చూసామనుకోండి, అలా చూడకూడదు, పాపం జరిగింది. ఎలా? ఇప్పటికిప్పుడు స్నానం చేయడానికి అవకాశం లేదు. ఎలాగ మరి? చాలా దోషభూయిష్టమైన విషయం చూశానే, ఈ పాపం పోవాలంటే అనుకున్నాను అనుకోండి, వెంటనే ఏమిటంటే గరికని ముట్టుకుంటే చాలు, పోతుంది. తీవ్రమైనటువంటి పీడకలు వచ్చిందనుకోండి, ఆ పీడకల పరిహారం అవ్వాలనుకోండి ఏ అభిషేకమో చేయించుకోవాలి. శక్తి లేదనుకోండి మీరు అన్ని పూజలు చేయించుకున్నట్టే, స్నానం చేసి ఒకసారి గరికని ముట్టుకుంటే చాలు, స్నానం చేయకపోయినా చెప్పులు ఇప్పి గరికను ఒకసారి ముట్టుకుంటే చాలు. అందుకే శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని. ఓ శతమూల శతాంకుర, నువ్వు అనేకమైన వేర్లతో ముందుకెడుతూ ఉంటావు, అటువంటి అంకుర నిన్ను ముట్టుకుంటున్నాను, దీనివల్ల ఏమవుతోంది? సర్వగం హరతు మే పాపం, నా పాపములన్నీ పోతున్నాయి. దుస్వప్ననాశిని, దుస్వప్నములు పీడకలల యొక్క ఫలితము పోతోంది. అటువంటి గరిక విఘ్నేశ్వరుడి పాదముల మీద వేసి తీసి కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకున్నారనుకోండి, విఘ్నములనన్నిటినీ కూడా తీసేస్తాడు. రెండు, సింధూరం తీసి ఆయన గండస్థలానికి ఇలా అలదారు అనుకోండి, సాధారణంగా విఘ్నేశ్వర పూజ చేసేటప్పుడు ఏం చేస్తారంటే అంత పూజ చేస్తారు, కానీ ఆయన బుగ్గలకి సింధూరం రాయరు, అలా పూజ చెయ్యకూడదు అని శాస్త్రం.
మిగిలిన వాళ్ళకి బొట్టు పెడతాం, విఘ్నేశ్వరుడికి కూడా బొట్టు పెడతాం. కానీ విఘ్నేశ్వరుడికైతే గండస్థలం మీద ఈ రెండు పక్కలా కొంచెం సింధూరం రాసి పూజ చేయాలి. హనుమకైతే పాదముల మీద సింధూరం వెయ్యాలి. పూజకి మొట్టమొదటి వాడెవరో ఆయనకి సింధూరంతో పూజ. ముందు గండస్థలానికి అంటే బుగ్గలకి రాస్తాం. చిట్ట చివర మంగళహారతి దగ్గర హనుమ, ఆయన పాదముల మీద సింధూరం వేస్తాం. పూజ మొదటివాడికి పూజ చివరివాడికి సింధూరంతో పూజ ఉంది, ఇంకా మధ్యలో లేదు. అమ్మవారికి వాళ్ళకి పాపట ప్రారంభంలో సింధూరం పెడతారు. అందుకే శృతి సీమంత సింధూరి కృతపాదబ్జధూళిక అని లలితా సహస్రంలో నామం. అదే ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం అని ఇప్పటికీ శ్రీశైలంలో సుప్రభాతం జరిగితే మొట్టమొదట ఈ శ్లోకం చెప్తారు. ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం, ప్రాతస్మరామి తెల్లవారుజామున నేను మొట్టమొదట విఘ్నేశ్వరుణ్ణి స్మరిస్తున్నాను. ఆయన అనాథనాథుడు. అనాథనాథం ఎటువంటి వాడు అంటే ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం, సింధూరము రెండు బుగ్గలకి వ్రాయబడినవాడు. బుగ్గల మీద సింధూరం ఉండాలి. అందుకే మా కాకినాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో విఘ్నేశ్వరుడైతే పూర్తిగా సింధూరమూర్తిగా ఉంటాడు, సింధూరంతో అలంకారం చేస్తాడు, మహాప్రసన్నుడై ఉంటాడు అలా ఉంటే. కాబట్టి సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నజండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం అంటాం. పూజ చిట్ట చివరవాడు పవమానాసుతుడు పట్టు పాదారావిందములకు నీ నామారూపములకు జయా జయ మంగళం నిత్య శుభమంగళం. పవమానాసుతుడు పట్టు పాదారావిందములకు హనుమ, ఆ హనుమ పేరు చెప్తే హనుమకి మళ్ళీ సింధూరంతో పూజ. ఆదవ పూజ్యో గణాధిపహ, మొదటి పూజ అందుకునేవాడు విఘ్నేశ్వరుడు, మంగళహారతిలో అందుకుంటాడు హనుమ, ఇద్దరికీ సింధూరంతో పూజ. ఆ సింధూరం బొట్టు పెట్టుకుని గరిక తల మీద పెట్టుకుంటే చాలు, సమస్త దోషములను నివారిస్తాడు. అంటే మళ్ళీ వెనక్కి రండి జాగ్రత్తగా, ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే పిల్లవాడు ఎలా ఎప్పుడూ సంతోషంగా ఉంటాడో నృత్యం చేస్తాడో అలా అవతలవాడు తన తప్పు తెలుసుకున్నంత మాత్రం చేత తాను సంతోషంతో నృత్యం చేస్తాడు విఘ్నేశ్వరుడు. అంత ప్రసన్న హృదయుడు, అంత తొందరగా క్షమాభిక్ష పెట్టేస్తాడు. మిగిలిన వాళ్ళ దగ్గరికి వెడితే ఓ మాట చెప్తాం, అజ్ఞానినామయా దోషాన శేషాన్ విహితాన్ హరి క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అంటాం. ఓ వెంకటేశ్వర నేను ఎన్నో తప్పులు చేశాను, ఎన్ని అశేషాన్ లెక్క పెట్టడానికి వీల్లేదు, క్షమస్వత్వం క్షమస్వత్వం వాటిని క్షమించు క్షమించు అంటాం. పరమశివుడి దగ్గరికి వెడితే క్షంతవ్యోమీపరాధ శివ శివ శంభో మహాదేవ శంభో అంటాం. క్షంతవ్యోమీపరాధ, ఎన్ని అపరాధాలు చేశానో శివా క్షమించు అంటాం. గణపతి దగ్గరికి వెడితే క్షమించు అని అడగక్కర్లేదు. ఆయన దగ్గరికి వెడితే ఏమిటో తెలుసా, రెండు చేస్తే చాలు ప్రసన్నుడైపోతాడు. ఒకటి ఇలా 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 అంటే చాలు, మిటికలు ఈ రెండు కణతల మీద మూడు మాటలు కొడితే ఆయనకి సంతోషం. ఇలా కూడా అనక్కర్లేదు ఆయన దగ్గరే, ఇలా కొట్టి ఈ చేతి మీద కుడి చేయి పైకొచ్చేట్టు ఎడంచేయి కిందకుండేటట్టు పెట్టి కుడి చేత్తో ఈ చెవి చివరిని ఎడంచేత్తో ఈ చెవి చివరిని పట్టుకుని మూడు మాటలు గుంజీలు తీస్తే ప్రసన్నుడైపోతాడు. ఏమండి మీరు చెప్తున్నారు బాగానే ఉంది, కానీ అంత పరబ్రహ్మం విఘ్నేశ్వరుడు, ఆయనకి ఎందుకండి ఇలాంటివన్నీ, ఇలాంటి పిల్లల చేష్టితాలు అన్నీ చేస్తే ఏమిటండి ఆయనకి ఆ సంతోషం అని అడగచ్చు మీరు. దీని వెనక ఒక మర్మం ఉంది. ఒకప్పుడు అగస్త్య మహర్షి మహానుభావుడు, సామాన్యుడు కాడైన ఆయన ఆ దక్షిణ దేశంలో ద్రవిడ దేశం దగ్గర ఒక పర్వతం మీద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ద్రవిడ దేశం వాళ్ళకి కావేరీ నదే ప్రధానమైనటువంటి నది, మిగిలినవి ఎక్కువ నదులు లేవు. వాళ్ళందరూ కూడా కావేరీ నది మీద ఆధారపడతారు ఎక్కువగా. అప్పటికి కావేరీ నది లేదు, వాళ్ళకి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ మీరు చూడండి, అందుకే ద్రవిడ దేశంలో ఒక అలవాటు ఉంది, వీధి వీధిన విఘ్నేశ్వర దేవాలయాలు ఉంటాయి, వీధి వీధిన. అక్కడ మీకు ఇంకొక చమత్కారం ఏమిటో తెలుసా, ఇప్పుడు ఆ అలవాటు తగ్గిపోయింది కానీ పూర్వం ఒక అలవాటు ఉండేది, దొంగతనం చేసిన విఘ్నేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తే బాగా ఫలితాలు ఇస్తుంది. అందుకని ఏం చేస్తారంటే వీధిలో ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి దేవాలయాలేగా,
వాళ్ళెవరో ఆ చెట్టు కింద విఘ్నేశ్వరుడు మూర్తిని ఎట్టాలంటే ఈ మూర్తిని ఎత్తుకుపోతారు. అందుకని ఏం చేస్తారంటే మన మూర్తిని ఎత్తుకుపోతారేమో అని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ విఘ్నేశ్వరుడు చూసుకుంటూ ఉంటారు భక్తితోటి. అదో చమత్కారమైన సిద్ధాంతం. ఎక్కడ చూడండి, పిళ్ళయారు 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 మురుగన్ 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 అని సుబ్రహ్మణ్యుడే తమిళదేశంలో. ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి ఆరాధన మీరు చూడండి తమిళదేశంలో, ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి ఆరాధన ఉంటుంది. ఆయన్ని ప్రార్థన చేశారు వాళ్ళందరూ, స్వామి మాకు మంచినీళ్ళు లేవు ఇప్పించండి అన్నారు. చూశాడు అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు మహానుభావుడు అగస్త్యుడు, పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఆయన కమండలం కానీ కింద పడిపోయిందా, అందులోంచి వస్తున్నటువంటి జలం ఆగదు, పెద్ద ప్రవాహం కింద పెడుతుంది. ఎందుకంటే ఆయన శక్తి అటువంటిది. ఒకప్పుడు శంకరభావత్పాదులు తన కమండలంలోకి నర్మదా నది వరదలన్నింటినీ పట్టేశారు. వాళ్ళ యోగశక్తి అటువంటిది. అగస్త్యుడు అటువంటి వాడు. ఆయన కమండలంలో నీళ్లు కింద పడ్డాయా, ఒక మహానది కింద ప్రవహిస్తుంది. ఆ కమండలాన్ని పడగొట్టాలి. ఎవరు ఎడతారు? ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కమండలం పడగొట్టడమే. ఆయన జపం చేసుకుంటున్నాడు. విఘ్నేశ్వరుడు ఏమీ తెలియని వాళ్ళ చిన్నపిల్లాడి రూపంలో వెళ్ళి కమండలం కింద పడేశాడు. ఆ కమండలంలో నీళ్ళన్నీ ఒలికిపోయి ఒక మహానదీ ప్రవాహం కింద, కావేరీ నదీ ప్రవాహం కింద వెళ్ళింది. అగస్త్య మహర్షి చప్పుడైందని ఇలా చూశాడు. కమండలం ఒలికిపోయి నీళ్ళన్నీ ఒలికిపోయి ఎవరు రా అని చూశాడు. దూరంగా అగస్త్య మహర్షి లావుగా పొట్టిగా ఉంటారు, విఘ్నేశ్వరుడు లావుగా పొట్టిగా ఉంటాడు, పిల్లవాడి రూపంలో పరిగెడుతున్నాడు. ఈ పిల్లాన్ని పట్టుకుని కొట్టేస్తాను, నా కమండలం పడేశాడని వెనకాతల పరిగెత్తాడు. పరిగెత్తి పరిగెత్తి దగ్గరికి వెళ్ళి చెయ్యి ఎట్టుకుని చూసేటప్పటికే విఘ్నేశ్వరుడిగా సాక్షాత్కరించాడు. కనపడేటప్పటికి అమ్మ బాబోయ్ పరమశివుని కుమారుడు పరబ్రహ్మం విఘ్నేశ్వరుడు అని చెప్పి అంత పెద్ద ఆయన సంతోషంతో ఏం చేశాడంటే స్వామి పొరపాటు అయిపోయిందని ఇలా 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 అప్పుడు వరం ఇచ్చాడు. ఇలా ఎవరన్నా క్షమించేస్తానన్నాడు. అందుకే మొదట అగస్త్యుడు ఇలా మిటికెలు కొట్టుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటికే అంతే, ఆయన దగ్గరికి వెడితే ఇలా అంటే చాలు సంతోషం. అంటే 10 మాటలు కొట్టుకోలేక ఇలా అంటున్నాను, పై తగిలేట్లు కొట్టుకోవాలి. మీ దగ్గర నేను 50 మాటలు కొట్టుకుంటే తలనొప్పి వస్తుంది ఇంటికి వెళ్ళాను. కాబట్టి విఘ్నేశ్వరుడి దగ్గర ఒక్క మాట చాలు.